టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ రెండో వన్డేలో రోహిత్ కోహ్లీలను తప్పిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అలాగే ఈరోజు జరిగే మూడో వన్డేలో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్పగానే చెప్పాడు. మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తున్నాం. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు సమయం ఆసన్నమవుతోంది. మా జట్టులోని కీలక ఆటగాళ్లు గాయంతో సతమతమవుతున్నారు. ఇలాంటప్పుడు మేము ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి మ్యాచ్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రతి సిరీస్ గురించి బెంబోలెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ మేము వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని ద్రావిడ్ ప్రయోగాలకు వెనుకాడబోమని చెప్పాడు. కీలక ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్న వేళ మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నామని చెప్పుకొచ్చాడు.